ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బాడీలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. సో బాడీలో నీరు చారుతూ ఉంటుంది, బేబీకి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి కాబట్టి బ్లడ్ వాల్యూమ్ పెరిగింది. అంటే బ్లడ్ కంటెంట్ పెరిగినప్పుడు రక్తంలో ఉండే నీరు శాతం ప్లాస్మా అనేదైతే ఉంటుందో అది పెరిగింది. దానికి అనుగుణంగా మనం తీసుకునే న్యూట్రిషన్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా లేదనుకోండి, ఆ బ్లడ్ లో ఉండాల్సిన నీరుని బ్లడ్ లో ఉంచలేకుండా బయటకి మనకి వచ్చేస్తుంటది. సో టిష్యూస్ లోకి ఆ బ్లడ్ లో నుంచి ఉండే వాటర్ టిష్యూస్ లోకి థర్డ్ స్పేస్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ వాపులన్నీ వస్తుంటాయి. మనం కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ ఇంట్లో తీసుకోవచ్చు. సో లైక్ ఎక్కువసేపు నుంచుంటున్నారు, ఎక్కువసేపు ప్రయాణం చేస్తున్నారు, కాళ్ళు వాస్తూ ఉంటాయి కూర్చుని ఉన్నప్పుడు. సో మీరు ఇంట్లో కానీ వర్క్ లో కానీ ఎక్కువసేపు కూర్చుని ఉన్నారనుకోండి, కాళ్ళ కింద ఒక చిన్న పీట వేసుకోండి. ఆ కాళ్ళు ఆ పీట మీద ఎత్తు మీద పెట్టుకోవటం వల్ల ఈ కాళ్ళు వాయటం అనే ప్రాసెస్ని మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు.